ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే, పెన్షనర్లు చిరుద్యోగులు చూసుకుంటే, ఈ బడ్జెట్ మాట వరుసకైనా ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా. ఉద్యోగులు ఉపాధ్యాయులు 4 లక్షల మంది ఉన్నారు, పెన్షనర్లు ఒక 4 లక్షల మంది ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 1 లక్ష మంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 2 లక్షల మంది ఉన్నారు, స్కీముల్లో పనిచేసేవాడు 4 లక్షల మంది ఉన్నారు, మొత్తం 15 లక్షల మంది కూడా ప్రజల్లో భాగమని చెప్పి చెప్పదలిచింది. వీళ్ళ గురించి ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ఏం ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను చాలా మోసం చేసింది. పిఆర్సీలు వెళ్ళే సిపిఎస్ రద్దనది చేయలే, సకాలంలో డిఏలు అమలు కాలే, సకాలంలో సార్ అని మాట్లాడుతూ సార్, మీరు ఏ రకమైన పిఆర్సీ ఇచ్చారు మాకు తెలుసు సార్, మా అందరికీ తెలుసు సార్, ఎన్ని నెలలు పిఆర్సీ బకాయిలు చెల్లించో తెలుసు సార్, ఇంకా ఎంత హలో అటు ఇటు స్పందన కాదని చెప్పేది. వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా 11 పిఆర్సీ పూర్తి కాలే, దాని బకాయిలు పూర్తి కాలే, రాబోయేటప్పుడు ఇప్పుడు చెల్లిస్తూ ఉన్నారు. మీ కాలంలో చెల్లించాల్సింది, రాబోయే ప్రభుత్వాలు చెల్లించమండి, వెనకడికి ఎప్పుడు చెల్లించమండి. గత జేఏసీ సమావేశానికి, మార్చి నెలలో జేఏసీ సమావేశానికి 35,000 కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది. 35,000 కోట్ల బకాయి ఉన్నదని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది. మొత్తం అన్నీ కలిపి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, లేకుంటే ఏపీజేఏలు కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, సరెండర్లు కావచ్చు, మొత్తం ఇవన్నీ 35,000 కోట్లు బకాయిలని చెప్పింది. తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు. ఈవేళ చూసుకుంటే ఇంకా 22,000 కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఈవేళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం 12 పిఆర్సీ ఊసి కూడా ఈ బడ్జెట్లో లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ 12 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరుసకు ప్రస్తావించలేదు. అట్లాగే పోలీసులకు సంబంధించి ఇందాక మా లక్ష్మణరావు చెప్పాడు, 3 సరెండర్లు పెట్టుకుంటారు, వాళ్ళు చెల్లించట్లేదు, సంవత్సరం నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి, చెల్లించట్లేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం సిపిఎస్ని జిపిఎస్గా మార్చింది. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్ధతిలో మారుస్తామని చెప్పి ఉంటుంది. అంటే ఓపీఎస్లోకి వస్తారా, సిపిఎస్ జిపిఎస్ కాకుండా ఇంకోటి వస్తారా, అలా మీరు ఏం చేయదలిచింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ అనేది కూడా ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ప్రస్తావన లేదని చెప్పదలిచింది. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్, డైలీ వేజ్, పార్ట్ టైము, గెస్ట్ టీచర్లు, రకరకాల పద్ధతిలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి జీతాల కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు, పైగా డిఏలు కూడా ఇవ్వటం చెప్పడం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలామందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏ డిఏలో లేనటువంటి వాళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదని చెప్తున్నా. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా. కానీ మీ ప్రభుత్వాలు ఏమో రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి. ధరలు పెంచి వేతనాలు పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి, పెరగడం కాదు, యథాతథంగా ఉంటుంది కాదు, తగ్గినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గత ప్రభుత్వంలో కొంతమేరకు చేశారు, మిగిలిన మెడికల్ హెల్త్లో జరిగింది, మిగిలినటువంటి అనేక డిపార్ట్మెంట్స్లు ఉన్నాయి. ప్రభుత్వం ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగులకి మేలు జరుగుతుందని చెప్పనుకున్నప్పుడు ఆ మిగిలినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసేటువంటి విధానం కూడా ఈ బడ్జెట్లో లేదు, దాని మీద కూడా స్పష్టం చేయాలని చెప్పి అంటున్నా. విద్యారంగానికి సంబంధించి చూసుకున్నట్టు 9.8% నిధులు కేటాయించారు. డిఎస్సి చెప్తున్నారు, డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు. ఓకే, విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద డిఎస్సి ఉంటుంది, కానీ ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేదు. ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేనప్పుడు, అన్ని వేల ఖాళీలు ఉన్నప్పుడు కనీసంగా ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్, నేను చెప్పిన అదే గత ప్రభుత్వానికి కూడా 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఏం చేసుకున్నప్పుడు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బడ్జెట్ అంతా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకుంటున్నాయి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అలాంటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో ఎకనమిక్ ఇన్స్ట్రక్టర్లైనా భర్తీ చేసి ఆ రకంగా ఆ లోటును భర్తీ చేయాలని చెప్పి చెప్పదలిచింది. అట్లాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మినవలు మారుస్తున్నారు, కానీ మనీ పెంచడం లేదు. కానీ మినవలు మార్చి మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పోస్టుగారు అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను.